ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు మన విశాలాక్షి నగర దగ్గర రోడ్ డెవలప్మెంట్ అవుతుంది, అది చూపిస్తాను. అలానే మన హనుమంతవాక నుంచి MBP డబుల్ రోడ్ దాకా బీచ్ రోడ్లో రోడ్ వేవ్ చూపిస్తాను. ఇంకా మన వైజాగ్లో ఎవరో సిగ్నల్ పాయింట్స్ని ఫాలో అవ్వట్లేదు, దాని గురించి మీకు ఒక విషయం చెప్తాను. చివరి దాకా చూసేయండి. మరి ఇక మనం లేట్ చేయకుండా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక వ్లాగ్లోకి వెళ్తే మనమైతే ఈ వ్లాగ్లో ఏం చూడబోతున్నాం అంటే, మన విశాలాక్షి నగర్ ఉంది కదా, హనుమంతవాక్ నుంచి విశాలాక్షి నగర్ మీదుగా వెళ్తూ మన తెన్నేటి పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ నుంచి మనం MBP డబుల్ రోడ్ దాకా వెళ్తాం. అయితే ఈ వీడియోని ఎందుకు చూపిస్తున్నా అంటే, మీరు చూసుకుంటే మన విశాలాక్షి నగర్ రోడ్డు ఉంది కదా, ఆ రోడ్లో వర్క్స్ అయితే అవుతున్నాయి. ఆ వర్క్స్ ఏంటో తెలుసుకోవడానికి ఈ వీడియో. నేను ఇంతకుముందు ఈ వీడియో చేశాను ఎందుకంటే ఈ రోడ్ ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేశారు కాబట్టి. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ వీడియో అప్పుడు చూపించాను, అరౌండ్ ఒక 1 మంత్ బ్యాక్. మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఎలాంటి డెవలప్మెంట్స్ అయ్యాయి ఆ రోడ్ వర్క్లు అని చెప్పేసి. మరి ఈ రోడ్ వర్క్ ఎలా అవుతుందో మనం ఇప్పుడు చూసేద్దాం. మనమైతే రోడ్లోకి ఎంటర్ అయ్యాం. లాస్ట్ 5 ఇయర్స్లో విశాలాక్షి నగర్ చాలా డెవలప్ అయింది. ఎందుకంటే ఇక్కడ నేను 2019-2018 ఆ టైంలో చూసినప్పుడు చాలా తక్కువ బిల్డింగ్స్ ఉండేవి, కానీ ఇప్పుడైతే చాలా బిల్డింగ్స్ వచ్చినాయి, చాలా కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. లెఫ్ట్లో చూసుకుంటే కొత్త బిల్డింగ్ ఒకటి వస్తుంది, అలా చాలా బిల్డింగ్స్ అనే వస్తున్నాయి. ఇంకా మీరు లెఫ్ట్లో రైట్లో చూసుకుంటే రోడ్ వర్క్ అని చెప్పే కదా, రోడ్ ఎక్స్టెన్షన్ వర్క్ అది అవుతుంది. ప్లాట్ఫామ్స్ ఉంటాయి కదా, ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఆ ప్లాట్ఫామ్స్ కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత రోడ్ వర్క్ చేస్తారు. రోడ్ వర్క్ ఫినిష్ అయిన తర్వాత మనకి లేన్స్ వేసి సూపర్గా చేస్తారు. మనం కొద్ది రోజుల్లో ఈ రోడ్ చేంజ్ని చూడొచ్చు. అయితే మనం ఇలా ముందుకు వెళ్ళిన తర్వాత మనకు జంక్షన్ ఉంటుంది. ఆ జంక్షన్ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళామంటే కైలాసగిరి వెళ్తాం, లెఫ్ట్కి వెళ్తే తెన్నటి పార్క్ వెళ్తాం. మరి ఆ జంక్షన్ నుంచి తెన్నటి పార్క్ వరకు రోడ్ ఎలా ఉందో ఈ రోడ్ కూడా అలా అవుతుంది. మరి చూద్దాం ఈ రోడ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందో. నాకు తెలిసైతే ఒక 2 మంత్స్లో ఈ రోడ్ కంప్లీట్ అయిపోవచ్చు. ఈ లెఫ్ట్లో చూసుకుంటే మనకి ఒక RMC ట్రక్ అయితే కాంక్రీట్ని ఫిల్ చేస్తుంది. ఈ రోజుల్లో ఎక్కువ RMC కాంక్రీట్ని వాడుతున్నారు. RMC అంటే రెడీ మిక్స్ కాంక్రీట్. ఒక ప్లాంట్ నుంచి కాంక్రీట్ తయారయ్యి ఈ రెడీ మిక్స్ కాంక్రీట్ ట్రక్లోకి వస్తుంది. ఆ ట్రక్లో మిక్సింగ్ అవుతూ ఉంటుంది. అది సెటిల్ అవ్వకుండా ఉండడానికి అందులో కొన్ని కెమికల్స్ యాడ్ చేస్తారు. అవి ఏం చేస్తాయంటే సెటిలింగ్ టైంని ఇంక్రీజ్ చేస్తాయి. అలా ఉండటం వల్ల అది హార్డ్ అవ్వకుండా ఉంటుంది. ఎప్పుడైతే ఆ టైం అవుతుందో అప్పుడు హార్డ్ అవుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మరి ఆ ప్లాంట్ నుంచి సైట్కి రావడానికి దానికి ఇంత టైం ఉంటుంది, ఆ టైంలో రావాలి. ఆ టైంలో రాకపోతే ఆ కాంక్రీట్ అనేది హార్డ్ అవుతుంది, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. అందుకే మోస్ట్లీ చాలామంది ఏం చేస్తారంటే, ఆ రెడీమిక్స్ కాంక్రీట్కి ట్రక్లా కాకుండా నార్మల్ వెహికల్లా ఉంటుంది, ఆ వెహికల్ని యూజ్ చేస్తూ ఉంటారు. అవి అయితే సైట్ దగ్గర డైరెక్ట్గా మిక్స్ చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు మనం చూసుకుంటే జంక్షన్ దాకా వచ్చాం, ఇప్పుడు మనం లెఫ్ట్కి వచ్చి తెన్నటి వరకు వైపు వచ్చాం. మీరు చూసుకుంటే రోడ్డు మొత్తం మనకి ఏమవుతుందంటే, ఆ సైడ్ నా ఫుట్పాత్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ కనిపిస్తున్న ఫుట్పాతే అక్కడ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. వన్స్ అది కంప్లీట్ అయితే నీట్గా పెయింట్స్ వేసి ఇంకా కలర్ఫుల్గా చేసి ఆ మిడిల్లో కూడా రోడ్ వేసి ఇలా లేన్స్ కనబడుతుంది చూసారా, ఆ లేన్స్ వేస్తారు. వన్స్ కంప్లీట్ అయితే చాలా బాగుంటుంది. మన వైజాగ్లో చాలా బాగుండే రోడ్ ఏదైనా ఉందంటే అది మన విశాలాక్షి నగర్ రోడ్. దానికన్నా ముందు ఉండేది మన ఉంది కదా రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే స్టేషన్ దగ్గర ఒక పార్ట్ ఉంటుంది, మొత్తం గ్రీనరీ ఉంటుంది ఆ రోడ్. ఈ రోడ్ నాకు ఎందుకు నచ్చుద్ది అంటే, మొత్తం గ్రీనరీ ఉంటుంది, చెట్లు ఉంటాయి, చూడడానికి చాలా చాలా బాగుంటుంది. అందుకే ఈ రోడ్ అంటే నాకు చాలా ఇష్టం. అలానే మన రైల్వే న్యూ కాలనీ సర్కిల్ దగ్గర నుంచి సిగ్నల్ పాయింట్ వరకు ఉండే రోడ్డు చాలా బాగుంటుంది. గ్రీనరీతో మంచి నీడని వస్తుంది ఎండ్ టైంలో వెళ్తే, అండ్ చల్లటి గాలి వస్తుంది. అది నేను ఎప్పుడు వెళ్ళినా ఫీల్ అవుతూ ఉంటాను. మరి మీరు కూడా ఫీల్ అయ్యి ఉంటే ఒక కామెంట్ చేయండి. మరి మనమైతే ఎక్కడి దాకా వచ్చామంటే ది బ్యూటిఫుల్ లొకేషన్ ఆఫ్ వైజాగ్. మన విశాలాక్షి నగర్ సర్కిల్ దగ్గరకు వచ్చాం. ఈ సర్కిల్ నుంచి అలా ముందుకు వెళ్తే రైట్ తీసుకుంటే మనం తెన్నటి పార్క్ వెళ్తాం, లెఫ్ట్ తీసుకున్నామంటే రిషికొండ వెళ్తాం. మరి రైట్ తీసుకుని మనం తెన్నటి పార్క్ వెళ్దాం. అలా వెళ్ళి తెన్నటి పార్క్ ఏమన్నా చూద్దాం. మీకు యాక్చువల్గా నేను ఆ డెవలప్మెంట్ చూపించాను, డెవలప్మెంట్తో పాటు మన తెన్నటి పార్క్ దగ్గర అక్కడ పార్కింగ్ ఉంది కదా, పార్కింగ్ లాట్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేశారంట, అది కూడా చూద్దాం అని చెప్పి వెళ్తున్నాను. మన విశాఖపట్నంలో చాలా టూరిజం పెరుగుతుంది, పెరగటం వల్ల చాలా ఏరియాస్ని డెవలప్ చేస్తున్నారు. ఆ డెవలప్ చేసిన ఏరియాలో ఇది ఒకటి. ఇక్కడ పార్కింగ్ అనేది ఇంక్రీజ్ చేశారు. నేను రికార్డ్ చేసేటప్పుడు రికార్డ్ అయిందనుకున్నా ప్లేస్, కానీ రికార్డ్ అవ్వలేదు. కానీ తొందరలోనే ఒక షార్ట్ వీడియో చేస్తాను దాని గురించి, ఎలా ఎక్స్టెండ్ చేశారనేది. అక్కడ ఎక్స్టెండ్ చేయడం వల్ల ఏంటంటే ఎక్కువ వెహికల్స్ పార్క్ చేయడానికి అవుతుంది. లేదంటే చాలామంది చూస్తున్నారు కదా లెఫ్ట్లో రోడ్డు పక్కన పెట్టారు పార్కింగ్, అలా పెట్టకండి. ఎందుకంటే అలా పార్క్ చేయడం వల్ల రోడ్డు వెళ్ళడానికి ఇబ్బంది అవుతుంది, అండ్ ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది.
అందుకే మనకి అక్కడ పార్కింగ్ ఏరియా కూడా ఇంక్రీజ్ చేశారు. అది ఇంక్రీజ్ ఇంకా అయితే మనకి అక్కడ పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. తర్వాత వెళ్ళే టూరిస్ట్ హ్యాపీగా చిల్ అవుతారు తెనేటిపట్లో కూర్చొని. ఈ వ్యూ చాలా బాగుంటుంది మన వైజాగ్లో, ఎందుకంటే ఇక్కడ నుంచి చూస్తే వైజాగ్ సగం కనిపిస్తుంది, ఇంకా మన ఆక్సిజన్ టవర్స్, తర్వాత కొన్ని పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి కదా అవన్నీ కనిపిస్తాయి, చాలా చాలా బాగుంటుంది. ఇంకా మనం ఈ రైట్లో చూసుకుంటే మనకి రోప్వే ఉంటుంది. ఈ రోప్వే గురించి మీకు చాలాసార్లు చెప్పాను, నేను ఈ రోప్వే ఎక్కాలనుకుంటున్నాను చెప్పేసి, కానీ టైమే కుదరట్లేదు. ఈసారి ఖచ్చితంగా ఎక్కి మీకు ఆ రోప్వే ఎలా ఉంటుందో చూపిస్తాను, రోప్వే వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. ఈ రూట్లో స్ట్రైట్గా వెళ్ళిపోతే మనం డైరెక్ట్గా ఆర్కే బీచ్కి వెళ్తాం. ఆర్కే బీచ్ దగ్గర ఒక బస్టాప్ చాలా బాగా డెవలప్ చేశారు, అలాంటి బస్టాప్లు చాలా చేశారు, కానీ ఇది చాలా ప్రత్యేకంగా అనిపించింది, అందుకే నాకు వీడియో చేశాను. అది కానీ మీరు చూడాలనుకుంటే ఐకార్డ్లో వస్తుంది చూడండి, లేదా డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది చూసేయండి. మనం డైరెక్ట్గా వెళ్తే ఆర్కే బీచ్కి వెళ్తాం, కానీ దానికన్నా ముందు మనకి ఫైసర్ సర్కిల్, ద్రోణరాజు సర్కిల్, అలాగే మన వైజాగ్లో ఫేమస్ ప్లేస్ అయిన లాసన్స్ బే కాలనీ, అండ్ దానికన్నా ముందు ఎంబీబీ డబుల్ రోడ్ వస్తుంది. మరి ఇన్ని దాటుకొని మనమైతే ఎక్కడికి వెళ్తామంటే ఆర్కే బీచ్కి వెళ్తాం. కానీ ఈ వ్లాగ్ నేను ఎంబీబీ డబుల్ రోడ్ దగ్గరే ఎండ్ చేస్తాను. లెఫ్ట్లో చూసారా, ఇది లుంబినీ పార్క్, మన వైజాగ్లో చాలా బాగుంటుంది, రీసెంట్గా డెవలప్ చేశారు. ఈ వీడియో చేద్దాం అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు, కానీ చాలామంది ఈ వీడియో చేశారు ఆ ప్లేస్ గురించి, వాళ్ళ వీడియో చూడండి బాగుంటాయి. మరి మనం అయితే ఎంబీబీ డబుల్ రోడ్ దగ్గర కోసం ఇక్కడ నుంచి రైట్ తీసుకొని అలా ముందుకు వెళ్దాం, అది రేపు కంటిన్యూ చేద్దాం. ఈరోజు ఇక్కడతో వ్లాగ్ని అయితే ఎండ్ చేద్దాం. కానీ నేను మీకు స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను, ఏంటంటే మనం ఎవరం కూడా ట్రాఫిక్ రూల్స్ని ఫాలో అవ్వట్లేదు. నేను కూడా అప్పుడప్పుడు ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేస్తూ ఉంటాను. ఇక నేనైతే మారదాం అనుకుంటున్నాను ఈ ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయకుండా. మీరు కూడా ట్రాఫిక్ రూల్స్ని బ్రేక్ చేయకుండా మారుతారా? చూద్దాం ఎంతమంది మారుతారు. మీరు చూసుకోవచ్చు అక్కడ చాలామంది రెడ్ సిగ్నల్ పడినా కూడా రోడ్ క్రాస్ చేస్తున్నారు. ఆ ముందు చూసారా స్కూటీ, ఆ స్కూటీ వ్యక్తికి కనిపిస్తుంది రెడ్ సిగ్నల్ అయినా ముందుకు వచ్చారు. అలా రావటం వల్ల ఇటు నుంచి మనం వెళ్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఇలానే చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి, మనం మారితేనే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. నేను మారుతాను, మరి మీరు మారుతారా? కామెంట్ చేసేయండి. వీడియోని చివరి దాకా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ షేర్ చేయండి. ఇప్పటిదాకా ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్.